మరో పాయింట్ అంటే మీరు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలతో పంచాయతీల అభివృద్ధి అనే సాధ్యం అవుతుందా? ఆ లక్షలు చూసేసే ఏకగ్రీవాలు చేసుకోవడానికి సిద్ధంగా వస్తారా? అది కానప్పుడు మీరు చేసేది బలవంతంగా ఏకగ్రీవం కాదా, బలవంతపు ఏకగ్రీవం కాదా? సార్, అసలు మేము ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 23% ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నాం సార్. శేఖర్ గారు, ఓకే అయోధ్యలేద్దాం, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు ఇక్కడ ప్రశ్న, అయోధ్యలేద్దాం, పంచాయతీల గురించి మాట్లాడండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓకే చేశారు, అది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన దాని మీద మళ్ళీ డిబేట్ పెడదాం. ఈ రోజు ఏమైనా ఏకగ్రీవాలకు సంబంధించి నేను ఈ రోజు మాట్లాడి కాదు, ఇదే 2013లో కూడా ఏకగ్రీవాలు అయింది. అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధంగా మనకి తెలంగాణ జరిగిన చోట కూడా కొన్ని ఏకగ్రీవాలు అయినాయి. కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ చూసినప్పుడు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం రోజు రోజుకి వీక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు అధికార పార్టీకి ఎక్కువ అవుతాయి. ఇది సహజంగా జరిగినటువంటి ప్రక్రియ. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెజారిటీ అధికార పక్షం పైకే ఉంటుంది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీగా ఏదైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇంకొద్దిగా ఎనార్మస్ అవుతాయి, అంటే ఏకగ్రీవాలు అవుతాయి. దాన్ని నేను భూతత్వంలో చూపించి వాళ్ళ దగ్గర బలం లేదు కాబట్టి ఇక్కడ మా పార్టీ తరఫున మా పార్టీకి వస్తున్నారు కాబట్టి సింపథైజర్స్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే సింపథతో జరిగే కావు, కాకపోయినా కూడా సింపథైజర్స్ పోటీ చేస్తారు. అది వైసీపీ సింపథైజర్స్ ఇటు అటు టీడీపీ సింపథైజర్స్ పోటీ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి సార్, ఇప్పుడు 2000 జనాభా లోపున్న ఊర్లు అంటే చాలా చిన్న ఊర్లు కింద లెక్క. అంటే మనం ఈ రోజు ఒక సచివాలయం 2000 జనాభాకి వచ్చే సచివాలయం అనుకోండి, సచివాలయంగా మనం పెట్టుకో ఉన్నాం, అంటే 2000 జనాభాకి ఒక చిన్న ఊర్లో ఎక్కువ అవుతాయి అనార్మస్. పెద్ద పెద్ద ఊర్లో చాలా తక్కువ అవుతాయి, ఎందుకంటే మీరు అన్నట్టుగా 10,000 జనాభా ఇట్లా ఉన్నప్పుడు పార్టీగా అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అదే మీరు చిన్న విలేజ్ అనుకోండి, పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే అక్కడ 1-2 పార్టీలే ఉంటాయి తప్ప ఎక్కువ పార్టీలు ఉండవు. అదే పెద్ద గ్రామ పంచాయతీలు అనుకోండి, మీరు అన్నట్టుగా 10,000 పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అయితే 4-5 పార్టీలు పోటీ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు మనం అనుకోని ఇదిగో ఏకగ్రీవం చేసుకుందాము మన గ్రామ అభివృద్ధికి మనం తోడ్పడుకుందాం అని అనుకున్నా కూడా మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఏదో విధంగా వాళ్ళు నామినేషన్ వేస్తారు, ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. సో చిన్న చిన్న ఊర్లో ఎక్కువ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము భావిస్తుంది ఏంటంటే దాదాపుగా 25% నుంచి 30% ఏకగ్రీవాలు అవుతాయి అని చెప్పి మినిమం మేము భావిస్తా ఉన్నాం ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.